R5 zone update ke sambandhichi R5 zone pai Supreme Court lo vicharana jarugutondi Supreme lo jarugutunna vadanalo bhojana viraman tarvata malli konasagunnayi R5 zone pai High Court madhyantara uttarulano Amaravati raitulu Supreme lo saval chesaru raitula tarapuna senior nyayavadulu Ranjit Kumar Shantiban vadistunnaru atu rashtra prabhutvam caveat dakalu chesindi Updates ma Delhi Bureau Chief Krishna Nadi Telusukunda. Krishna R5 zone pai Supreme Court lo vadanlo vaida padatliga telustundi kada enti updates Navin R5 zone paina Supreme Court lo vaadi vediga vadanlu jarugutunnayi modata prabhutvam tarapuna kuda senior nyayavadi Abhishek Manu Singhvi chala teliviga aina tana vadanlu vinipincharu asalu 5% stalalanu పేదలకు ఇవ్వాలని సిఆర్డీఏ చట్టంలో ఉంది సిఆర్డీఏ చట్టం అనుగుణంగానే మేము ఈ నిర్ణయం తీసుకున్నాం కానీ ఇది ఎక్కడా కూడా చట్టానికి వ్యతిరేకం కాదు అని ఆయన మొదట తన వాదనలు వినిపించారు ఆ తర్వాత రైతుల తరపున వాదించినటువంటి సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ అయితే 5% ఇవ్వాలని సిఆర్డీఏ చట్టంలో ఉంది కానీ మొదట ఇచ్చినటువంటి సిఆర్డీఏ చట్టంలో ఆ 5% R3 జోన్ లో ఇవ్వాలని నిర్ణయించారు కానీ R5 జోన్ లో ఇవ్వాలంటూ సిఆర్డీఏ చట్టాన్ని ఈ ప్రభుత్వం సవరించింది ఆ సవరణ కూడా అక్రమంగా అందులో ఉన్నటువంటి సవరణలు తీసుకురావడం జరిగింది సవరణలు చేసే ముందు అభ్యంతరాలను వినాలని ఉన్నప్పటికీ కూడా అంటే ఆ సెక్షన్ లో సిఆర్డీఏ సెక్షన్ లో సవరణలు చేసుకోవడానికి అవకాశం ఉంది సెక్షన్ 41 ప్రకారంగా సెక్షన్ 43 ప్రకారంగా కానీ సెక్షన్ సవరణలు చేసుకోవడానికి అనుకూలంగా సవరణలు చేసుకోవడానికి చట్టం అనుగుణంగా ఉన్నప్పటికీ కూడా ఆ నిబంధనల ప్రకారమే ఆ యొక్క సవరణలు చేయాల్సిన అవసరం ఉంది అభ్యంతరాలు ఉంటే అభ్యంతరాలు పరిగణలోకి తీసుకోవాలి అభ్యంతరాలన్నింటినీ కూడా అభ్యంతరాల్లో ఉండే అంశాలను కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాతనే నోటిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా కొంత కనీస పక్షంగా 50 రోజుల సమయాన్ని కూడా ఇవ్వాలి కొంత సమయం కానీ అవేమీ లేకుండా ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది 5000 మందికి పైగా అభ్యంతరాలు కూడా ప్రయత్నం చేశారు కానీ వాటన్నింటినీ కూడా పట్టించుకోలేదు అంటూ రైతుల తరపున వాదించినటువంటి సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ తన వాదనలు వినిపించారు అసలు సిఆర్డీఏ చట్టాన్ని తప్పుగా సవరించి R5 జోన్ లోనే ఇళ్ల స్థలాలను కేటాయించాలని జగన్ భావిస్తున్నారంటూ శ్యామ్ దివాన్ చెప్పారు R3 జోన్ లోనే పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిఆర్డీఏ చట్టంలో ఉందని కూడా శ్యామ్ దివాన్ న్యాయమూర్తి దృష్టికి ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు ఎలక్ట్రానిక్ సిటీలో ఇళ్ల స్థలాలు కేటాయింపు వల్ల రాజధాని రూపురేఖలు మారిపోతాయి ఆర్థిక అభివృద్ధికి అదేవిధంగా ప్రగతికి అవరోధం ఏర్పడటమే కాకుండా రైతులకు కూడా తీరని నష్టం కలుగుతుందని ఆయన శ్యామ్ దివాన్ వాదించారు అసలు రైతులు ల్యాండ్ పోలింగ్ ద్వారా ఎందుకు ఈ యొక్క భూములు ఇచ్చారో ఆ పర్పస్ సర్వ్ కాకుండా పోతుంది ఆ పర్పస్ నెరవేరకుండా పోతుంది R5 జోన్ కు వ్యతిరేకంగా రాజధాని పరిధిలోని అన్ని పంచాయతీలు కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపాయి 5000కు పైగా అభ్యంతరాలు కూడా వచ్చాయి వాటిని పరిగణలోకి తీసుకోకుండా సిఆర్డీఏ చట్ట సవరణ చేశారు హైకోర్టు రాజధానిపై చట్టం చేసే శాసనాధికారం ప్రభుత్వానికి లేదని చాలా స్పష్టమైనటువంటి తీర్పు హైకోర్టు ఇచ్చింది అయినా కూడా సో ఆ తీర్పు శాసనాధికారం ద్వారా ఈ యొక్క చట్టంలో మార్పులు చేసే అధికారం లేనందువల్లనే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఈ సిఆర్డీఏ చట్టంలో మార్పులు చేశారంటూ శ్యామ్ దివాన్ చెప్పడం జరిగింది కోర్టులో విచారణ జరుగుతున్న సందర్భంగా ఇద్దరు న్యాయమూర్తులు విచారణించి కూడా వైదొలిగారన్న అంశాన్ని రైతుల తరఫున రంజిత్ కుమార్ రైతుల తరఫున వాదించినటువంటి రంజిత్ కుమార్ ఈ దృష్టికి తీసుకొచ్చారు కోర్టుల విచారణ జరుగుతున్న సమయంలోనే ఈ స్థలాల కేటాయింపుల ప్రక్రియను కూడా ప్రారంభించారంటూ చెప్పడమే కాకుండా అసలు R5 జోన్ ఎక్కడుంది R3 జోన్ ఎక్కడుంది అన్న అంశాన్ని అదేవిధంగా ఎలక్ట్రానిక్ సిటీతో పాటు మిగతా సిటీలు జ్యుడిషియల్ సిటీ తర్వాత ఇండస్ట్రియల్ సిటీ ఇవన్నీ ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తున్నారు అనేది మ్యాప్తో సహా శ్యామ్ దివాన్ రజిత్ కుమార్లు ధర్మాసనానికి వివరించారు ధర్మాసనం ముందు కూడా అంటే న్యాయమూర్తులు అరుణ్ కుమార్ అదేవిధంగా శ్యామ్ జోసెఫ్ కూడా ఇద్దరు ఆ మ్యాప్లను చూడటం జరిగింది అయితే ధర్మాసనం చెప్తున్నటువంటి మాట ఏంటంటే అసలు అంటే రైతులకు ల్యాండ్ పోలింగ్ ద్వారా రామరావతి నిర్మాణం కోసం వాళ్ళ స్థలాలను వాళ్ళ భూములను ఇచ్చారు నిజమే కానీ వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలను ఏమైనా నెరవేర్చకుండా ప్రభుత్వం వాళ్ళ హామీలకు వ్యతిరేకంగా ఏమైనా వెళ్తుందా అన్నది తాము చూస్తున్నాము హామీలను నెరవేర్చుతున్నప్పుడు ఇక రైతులకు వచ్చినటువంటి ఇబ్బందులు ఏంటి అని శ్యామ్ దివాన్ ఈ యొక్క ధర్మాసనం ప్రశ్నించింది వాటికి కూడా ఆయన రైతుల తరపున వాదించినటువంటి సీనియర్ న్యాయవాదులు సరైనటువంటి సమాధానం చెప్పారు దీనివల్ల మొత్తం రాజధాని రూపురేఖలు మారిపోతాయి దానివల్ల అనుకున్నటువంటి ప్రయోజనాలు నెరవేరకుండా పోతాయి రాబోయే రోజుల్లో తమ ప్రయోజనాలు కూడా దెబ్బతినే అవకాశం ఉందని కూడా
శ్యామ్ దివాన్ ధర్మాసనం దృష్టి తీసుకొచ్చారు. అయితే ప్రస్తుతం లంచ్ కావడంతో భోజనానికి ధర్మాసనం లేచింది. మరికొద్ది సేపట్లో అంటే రెండు రెండున్నర సమయంలో మళ్ళీ ధర్మాసనం రెజ్యూమ్ అయ్యే అవకాశం ఉంది. అయితే మళ్ళీ ధర్మాసనం వచ్చిన తర్వాత అంటే మళ్ళీ కూర్చున్న తర్వాత రైతుల తరఫున సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే అదేవిధంగా ముకుల్ రోతకి వాళ్ళ వాదనలు కూడా వినిపించబోతున్నారు. వాళ్ళ వాదనలు వింటారు. తర్వాత ప్రభుత్వం తరఫున కూడా మళ్ళీ అభిషేక్ మను సింగి నిరంజన్ రెడ్డి కూడా వాళ్ళ వాదనలు వినబోతున్నారు. అయితే సుదీర్ఘమైన వాదనలు వాడి వేడిగా ఇప్పటి వరకు జరిగాయి. మరింత వాడి వేడిగా కూడా ఈ యొక్క భోజన విరామం తర్వాత కూడా జరిగే అవకాశం ఉంది. నవీన్ కృష్ణ, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల అమరావతి రైతులు ఏమంటున్నారు? అమరావతి రైతుల తరఫున వాదిస్తున్నటువంటి న్యాయవాదులు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ప్రభుత్వానికి అమరావతి పట్ల చిత్తశుద్ధి లేదు. అంతేకాకుండా అమరావతిలో అంటే ఇప్పుడు ఇస్తున్నటువంటి ఇల్లు ఎందుకు ఇస్తున్నారు అనేది కూడా చూస్తే దానికి కూడా ఒక రాజకీయ కారణాలు ఉన్నాయి. రాజకీయ కారణాలు అంటే ఇప్పుడు అక్కడ 150,000 మందికి ఇళ్ల స్థలాలను ఇవ్వటం వల్ల ఆ 150,000 మందిని తమ ఓట్ బ్యాంక్ గా మార్చుకొని మంగళగిరిలో ఓట్ బ్యాంక్ గా మార్చుకోవాలి, తర్వాత అక్కడ రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తుంది తప్పితే ఇక్కడ దీంట్లో సిద్ధశుద్ధి లేదు. ఇవ్వాలనుకుంటే R3 జోన్ లోనే ఇవ్వచ్చు, కానీ R5 జోన్ లో ఎందుకు ఇవ్వాలి అనేది వాళ్ళు చేస్తున్నటువంటి ప్రశ్న. రైతుల తరఫున అయితే సీనియర్ న్యాయవాదులు అయితే తమ వాదనలు గట్టిగానే వినిపిస్తున్నారు. మరి ధర్మాసనం ఎటువైపు మొగ్గు చూపుతుంది అనేది కూడా తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించి మరికొద్ది సేపట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ కృష్ణ.